మంతర్ని మాటలు సమర్థిస్తారా ఎందుకు ధన్యుడు పాఠం సబ్స్క్రైబ్ చందుశ్రీ టిఎల్ఎం మంథరుడు ఒక తాబేలు హిరణ్యకుడు అనే ఎలుకకు కొన్ని విషయాలు చెప్పాడు అవి ఒకటి సంపదలు శాశ్వతంగా ఉండవు రెండు యవ్వనం నీటి ప్రవాహము లాంటిది మూడు జీవితము నీటి బుడగ వంటిది నాలుగు తెలివైన వాడు ధర్మమును ఆచరించాలి ఐదు సంపదను కూడబెట్టాలనే కోరిక మంచిది కాదు ఆరు ఇతరులకి ఇవ్వకుండా తాను తినకుండా దాచిన ధనం చచ్చిననాడు వెంట రాదు ఇలా మంథరుడు చెప్పిన మాటలను నేను పూర్తిగా సమర్థిస్తాను ఎందుకంటే ఇవన్నీ మనుషులందరికీ ఉండే గుణాలే ధనం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు అందుకే మనం తగిన విధంగా దాన ధర్మాలు చేయాలి ఎవరంలో మంచి పనులు చేయకపోతే ముసలి వయసులో ఏమీ చేయలేము సంపదను కూడబెట్టాలనే ఆలోచనతో జీవితాన్ని ఆనందంగా గడపడం కూడా కొందరు మర్చిపోతారు కనుక మందరుని మాటలను నేను సమర్థిస్తాను